ఆదుకున్న కోహ్లీ మరియు జడేజా ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. రెండు ఓటమిరకన జట్లు కావడంతో ఈ మ్యాచ్ ఆఖరి వరకు నువ్వు అని అన్నట్లుగా సాగింది. భారత్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 95 పరుగులు మరోసారి రాణించారు. 191 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి కష్టంలో ఉన్న జట్టును రవీంద్ర జడేజా 39 సహకారంతో విజయ తీరాన్ని చేర్చారు. ఈ మ్యాచ్లో క్వీస్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని భారత్ బ్యాటర్లు మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. రోహిత్ గిల్ దూకుడు 274 పరుగుల లక్ష్య ఛేదంలో భారత ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆదరించే క్వీస్ బౌలర్పై విరిచిపడిన రోహిత్ శర్మ 46, శుభ్మన్ గిల్ 26 జోడి తొలి వికెట్కు 71 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. ఆపై వీరిద్దరూ వెంట వెంటనే అవుట్ అవడంతో భారత్ కష్టాలు మొదలయ్యాయి. శ్రేయస్ శర్మ 33, కేఎల్ రాహుల్ 27 కుదురుకున్నట్లు కనిపించిన కీలక సమయంలో వికెట్లు పారేసుకున్నారు. జట్టును కష్టాల్లో నెట్టిన సూర్య, రాహుల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్య రెండు ఎప్పటిలాగే జట్టును మరింత కష్టాల్లోకి నెట్టారు. లేని పరుగుల కోసం ప్రయత్నించి అనవసరంగా వికెట్ పారేసుకున్నారు. అనంతరం కోహ్లీ మరోసారి తన అనుభవాన్ని చూపించారు. ఆచితూచి ఆరుతున్న వీల్ చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. చివరిలో సెంచరీ కోసం ప్రయత్నించి అతను వెందిరిగిన సమి 1, జడేజా 39 జట్టును బిజీ తీరానికి చేర్చారు. ఈ విజయంతో భారత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దూసుకెళ్లింది. ఇక ముందు న్యూజిలాండ్లో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 273 పరుగుల వద్ద ఆల్అవుట్ అయింది. డారిల్ మిచ్చెల్ 130 సెంచరీతో చెలరాయగా రచిన్ రవీంద్ర 75 పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లు మహమ్మద్ షమి 5 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ 2, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ 20 వికెట్ తీశారు. సో ఫ్రెండ్స్, ఇది కలిసి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.